ప్రతి సంవత్సరం వ్యాలంటైన్స్ డే వచ్చినప్పుడల్లా ఏదో ఒక వ్యతిరేకత దేశంలో వస్తుంది. వ్యాలంటైన్స్ డేకు వ్యతిరేక అనుకూల వర్గాల మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు పాశ్చాత్య నాగరికత యొక్క పండుగ అని పిలవటం ద్వారా బహిష్కరించాలని కొన్ని సంఘాలు పిలుపునిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ రోజున మరొక పండుగను జరుపుకుందామని కోరతారు. గతేడాది వరకు ఫిబ్రవరి 14 శ్రీనగర్లో ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల సంస్మరణ దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపు వచ్చింది. తాజాగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి మరో సర్క్యులర్ వచ్చింది. ఈసారి వ్యాలంటైన్స్ డే రోజున ఆవుల హక్ డేగా జరుపుకోవాలని భారత ప్రభుత్వ భారత జంతు సంక్షేమ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాలంటైన్స్ డేని ఆవు హక్ డే అని జరుపుకోవాలని జంతు సంక్షేమ బోర్డు ప్రజలకు విజ్ఞప్తి చేసింది. జంతు సంక్షేమ బోర్డు ప్రకారం ఇది భావోద్వేగ శ్రేయస్సును తెస్తుంది, సామూహిక ఆనందాన్ని పెంచుతుంది. పశు సంవర్ధక పాడి విభాగం పరిధిలోకి వచ్చే భారతీయ జంతు సంక్షేమ బోర్డు ఈ నోటీసు జారీ చేసింది. ఫిబ్రవరి 14 ఆవు హక్ డేను జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ నోటీసు ఇలా పేర్కొంది: ఆవు ప్రేమికులు అందరూ ఫిబ్రవరి 14 ఆవు కౌగిలింత దినోత్సవాన్ని జరుపుకోవచ్చు. గోమాత ప్రాముఖ్యతను తెలియచేయడానికి, జీవితాన్ని సంతోషకరమైన సానుకూల శక్తితో నింపి ఉంచడానికి ఇది ఉపయోగపడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. పాశ్చాత్య సంస్కృతి పురోగతి, పాశ్చాత్య నాగరికత వల్ల వేద సంప్రదాయాలు దాదాపుగా అంతరించిపోతున్నాయని కూడా ఇది పేర్కొంది. ప్రజలు ఈ లేఖను సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చిస్తున్నారు.